ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్లో మా ప్రతినిధి జోష్కి సిద్ధంగా ఉన్నారు. అక్కడ చూసుకుంటే ప్రధానంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా చూసుకుంటే పేదలకు పట్టాలు, దానికోసం ఎదురు చూసినటువంటి పరిస్థితి, ఇళ్ల పట్టాల కోసం చాలా ఎదురు చూసినటువంటి పరిస్థితి, అలాగే గడువు కూడా ఏదైతే జీవోకి సంబంధించినటువంటి 58-59 జీవో కూడా గడువు ముగిసినటువంటి పరిస్థితి నిన్నటితో. ఈ నేపథ్యంలో ఎంతో ఎదురు చూస్తున్నారు, ఇళ్ల పట్టాలు వస్తాయని ఆశగా పేదలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి, నేపథ్యంలో ఇంకా రాకపోవడం వారి యొక్క ఆందోళన కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్ చేయండి జోషి, చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. ఇక్కడ ఆదిలాబాద్ నియోజకవర్గానికి, ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి సంబంధించినటువంటి మున్సిపాలిటీ పరిధి ఆదిలాబాద్ జిల్లాలో ఇళ్ల పట్టాల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి, ప్రధానంగా మున్సిపల్ ప్రాంతమైనటువంటి బంగారిగూడ వాసులకు ఇంకా అందని పట్టాలు అనే పరిస్థితి కనిపిస్తుంది. నెలల తరబడి ఎదురు చూస్తున్న ప్రభుత్వం ఇస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి, ఇళ్ల పట్టాలు ఇస్తే దానికి సంబంధించినటువంటి కార్యాచరణ రూపొందించుకోవాలని ఎంతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి, అయినా ప్రభుత్వం నుంచి మాత్రం ఒక్క మాట కూడా వస్తున్నటువంటి పరిస్థితి లేదు. అదే ఏదైతే జీవో సంబంధించి 58-59 జీవో నిన్నటితో రద్దయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అలాగే ఈ నేపథ్యంలోనే జోగురామన్ ఎవరైతే ఉన్నారో, గతంలో చెప్పినటువంటి మాట ఇళ్ల పట్టాల కోసం పట్టాలు ఇవ్వకుంటే ఓట్లు కూడా అడగబోనంటూ చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి దీనికి సంబంధించి ఎలాంటి స్పందిస్తారా లేకపోతే ఏంటి అనేది విషయాలు మాత్రం ఇంకా తెలియాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లక్ష్మీ జోషి చెప్పండి. అది ఏదైనప్పటికీ కూడా అంటే ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో, బీఆర్ఎస్ ప్రభుత్వం గతం నుంచి కూడా చూస్తున్నాం, ఇళ్ల పట్టాలకు సంబంధించి కానీ లేకపోతే డబుల్ బెడ్రూమ్ కానీ ప్రతి పథకం కూడా ప్రజలకు చేరవేసేందుకు ఉన్నామంటూ ఇప్పుడు జరిగినటువంటి ప్లీనరీ మీటింగ్లు కానీ లేకపోతే ఆత్మీయ సమయంలో కానీ చెప్తున్నటువంటి పరిస్థితి, ఎందుకంటే ఎన్నికలకు సంబంధించిన నగారా మోగినటువంటి పరిస్థితి. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇప్పుడే తన యొక్క చరిష్మాను లేకపోతే ప్రజల యొక్క నాడిని తెలుసుకు